శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈశ్వర గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకృతృభ్యః వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందయోగీంద్రమధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధాస్య పద్మపాదం చ హస్తామలకం సురేశం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహరి అఫాలలోచనశంభుః భగవాన్ పాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతౌ పునఃపునః. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందనః పార్థోవత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృతాని చ. దయభక్తి ప్రసార మాధ్యమం ద్వారా శ్రీమద్ భగవద్గీత చెప్పడం కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, అందులో 69-70 ఈ రెండు శ్లోకాల్లోని విశేషాలు తెలుసుకుందాం. 69 నచ తస్మాన్ మనుష్యేషు నచ తస్మాన్ మనుష్యేషు నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః కశ్చిన్ మే ప్రియకృత్తమః కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాత్ భవితా న చ మే తస్మాత్ భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి అన్యః ప్రియతరో భువి అన్యః ప్రియతరో భువి. 70 అధ్యేష్యతే చ యైమం అధ్యేష్యతే చ యైమం అధ్యేష్యతే చ యైమం ధర్మ్యం సంవాదమావయోః ధర్మ్యం సంవాదమావయోః ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం జ్ఞానయజ్ఞేన తేనాహం జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః ఇష్టస్యామితి మే మతిః ఇష్టస్యామితి మే మతిః. ముందుగా 69వ శ్లోకం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. శంకరభాష్య విశేష. నచ తస్మాత్ శాస్త్ర సంప్రదాయకృతః మనుష్యేషు మనుష్యాణాం మధ్యే కశ్చిత్ మే మమ ప్రియకృత్తమః అతిశయేన ప్రియకరః అన్యః ప్రియకృత్తమః ప్రియః ప్రియకరః ప్రియకరః ప్రియకృత్రః ప్రియకృత్తరః ప్రియకృత్తమః. అత్ర నాస్తి నాస్తి ఏవం ఇత్యర్థః వర్తమానేషు న చ భవిత భవిష్యత్యపి కాలే తస్మాత్ ద్వితీయః అన్యః ప్రియతరః ప్రియకృత్తరః భువి లోకేస్మిన్ న భవిత. శాస్త్ర సంప్రదాయాన్ని పాటించేవాడి కంటే ఎక్కువగా ప్రేమ ఆచరించేవాడు మానవుల్లో ఎవడూ లేడు. వర్తమాన కాలంలో అంతకంటే ప్రేమ ఆచరించేవాడు ఇంకొకడు లేనే లేడు. భవిష్యత్ కాలంలో కూడా అంతే, అతనికంటే ఇష్టుడు ఉండబోడు నాకు అనే విషయాన్ని అద్భుతంగా చెప్పారు స్వామి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క ప్రసన్నత్వాన్ని, భగవంతుడి యొక్క ప్రీతిమత్వాన్ని పొందిన భక్తుడు చాలా విశిష్టుడు. ఇదానీ అస్మిన్ శ్లోకే పదవి భాగ.
నా ప్రథమం చ ద్వితీయం తస్మాత్ తృతీయం మనుష్యేషు చతుర్థం కశ్చిత్ పంచమం మే షష్ఠం ప్రియకృత్తమ సప్తమం భవిత అష్టమం నా నవమం చ దశమం మే ఏకాదశం తస్మాత్ ద్వాదశం అన్యః త్రయోదశం ప్రియతరః చతుర్దశం భువి పంచదశం పంచదశపది అయం శ్లోకః. పునః పరిగణయామః, మళ్ళీ లేకపెడదాం. 15 పదాలు ఉన్నాయి శ్లోకంలో. నా ప్రథమం చ ద్వితీయం తస్మాత్ తృతీయం మనుష్యేషు చతుర్థం కశ్చిత్ పంచమం మే షష్ఠం ప్రియకృత్తమ సప్తమం భవిత అష్టమం నా నవమం చ దశమం మే ఏకాదశం తస్మాత్ ద్వాదశం అన్యః త్రయోదశం ప్రియతరః చతుర్దశం భువి పంచదశం పంచదశపది అయం శ్లోకః. ఇదానీం అన్వయక్రమః. మనుష్యేషు మే తస్మాత్ ప్రియకృతమః కశ్చిచ్చ న చ భువి తస్మాత్ మే ప్రియతరః అన్యః న భవిత. సులభమైన అన్వయక్రమం. మనుష్యేషు మే తస్మాత్ ప్రియకృతమః కశ్చిచ్చ న నామ న భవతి ఇత్యర్థః. చ భువి తస్మాత్ మే ప్రియతరః అన్యః న భవిత. పదార్థోక్తి. మనుష్యేషు మానవులయందు మే నాకు తస్మాత్ అతనికంటే అంటే ఎవరు? భగవంతుడి యొక్క ఉపదేశాలను స్వీకరించేవాడు, ఇతరులకు బోధించేవాడు, ఆచరించేవాడు, ఆచరింపచేసేవాడు అటువంటి వ్యక్తి. అతనికంటే ప్రియకృతమ మిక్కిలి ప్రియమును కూర్చేవాడు, అదే భగవంతుడికి ప్రియమైనది. భజ సేవాయాం, భజ అనే ధాతువుకు సేవాయాం సేవించుట ఎందు అని అర్థం. నిస్వార్థపరమైన సహాయం సేవ. ప్రతి మానవుడిలోను ప్రతి జీవిలోను మాధవత్వాన్ని దర్శించడం, తత్ఫలితంగా అందరికీ సహాయం చేయడం, అది నిజమైన భక్తుడి లక్షణం. అలాంటివాడే ఆయనకు చాలా ఇష్టమైన వాడు. అందుచేత ఆ వాడికంటే కూడా, అటువంటి వ్యక్తి కంటే కూడా, అలాంటి సాధకుడి కంటే కూడా ప్రియకృత్తమ ఇంకా ఇష్టమైన వాడు, ఇంకా ఇష్టం చేసేవాడు. భగవంతుడికి ఇష్టమైన పని ఏమిటి? భక్తి ప్రచారం, ఆచరణ. భక్తిని పొందటం, భక్తిని పెంపొందించడం, భక్తిని ప్రచారం చేయటం, అది ప్రియకృత్తమ, ప్రియమైన పని. ఆ ప్రియమైన చేసేవాడు ప్రియకృత్తమ. ప్రియకృత్తమ ఆంగ్ల భాషలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది దీన్ని బట్టే వచ్చింది. ప్రియకృత్, ప్రియం కరోతి ఇది ప్రియకృత్, ప్రియం కరోతి ఇది ప్రియకృత్. భగవంతుడికి ప్రియమైన దాన్ని చేసేవాడు. భగవంతుడు అంటే సాటి మానవుడే. నరసేవయే నారాయణ సేవ, మానవ సేవయే మాధవ సేవ, జనసేవయే జనార్దన సేవ. అందరికీ నిస్వార్థంగా ఉపకారం చేస్తూ ఉండడం ప్రియకృత్. అందరికీ ప్రియమైన పని చేస్తుంటాడు. ప్రియం కరోతి ఇది ప్రియకృత్. అతనికంటే గొప్పవాడు ప్రియకృత్తరహ. ప్రియకృత్తరహ అంటే కొంతమందిలో అంతకంటే అధికుడు, వారికంటే అధికుడు ప్రియకృత్తరహ. ప్రియకృత్తమ అంటే అంతకంటే ఇంకా అధికుడు ఉండడు అతనే అనమాట. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, అది ప్రియకృత్తమ. అలాంటి వాడు కశ్చిచ్చ ఎవడు కూడా నా లేడు, నా అస్తి నాస్తి లేడు, లేదా నా భవతి అని కూడా చెప్పుకోవచ్చు. చ మరియు భువి ఈ భూమండలంలో, భూమండలమునందు తస్మాత్ అతనికంటే ఆ ప్రియం చేసేటువంటి ఆ భక్తుడి కంటే, ఆ సాధకుడి కంటే మే నాకు ప్రియతరహ అంతకంటే ఇష్టమైన వాడు అన్యహ ఇంకొకడు నా భవిత ఉండబోడు. అంతకంటే విశిష్టమైన వ్యక్తి ఉండడు, ఉండబోడు. అది పునః పరిశీలయామ. పదార్థోక్తి. మనుష్యేషు మానవులయందు మే నాకు తస్మాత్ అతనికంటే భక్తిని ప్రచారం చేస్తూ భక్తిభావాన్ని పెంపొందించుకుంటూ ఉండేవాడి కంటే ప్రియకృత్తమ ఇష్టమైన పని చేసేవాడు కశ్చిచ్చ ఇంకొకడు నా
నచ నా అస్థి నాస్తి లేడు. చ మరియు భువి ఈ భూమడర్మనందు తస్మాత్ అతనికంటే మే నాకు ప్రియతరహా ఇంకా ఇష్టమైనవాడు అన్యహ ఇంకొకడు నా భవిత ఉండబోడు. నాకు ఇష్టాన్ని చేకూరుస్తూ నాకు ఇష్టమైన పనులను చేసేటువంటి మానవుల్లో అతన్ని మించిన భక్తుడు ఎవడు లేడు. మానవులకే కాక మానవేతర జీవులకు కూడా నిస్వార్థమైన సహాయం చేస్తూ ఉండేటువంటి సాధకుడు ఇంకొకడు ఉండడు. అంతేకాకుండా అతనిలాగా కానీ అతన్ని మించి కానీ నాకు ప్రియమైన వాడు భూమండలమందు మరొకడెవడు ఉండడు, భవిష్యత్తులో ఉండబోడు. అది ఈ శ్లోకంలోనే విశేషం. తస్మాత్ అనే దానికి వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, గీతాశాస్త్రాన్ని భగవద్భక్తులకు ఉపదేశించేవాడు, గీతాశాస్త్ర రహస్యాన్ని తెలుసుకున్నవాడు, శ్రద్ధాభక్తులు కలిగినవాడు. ఇంకా తస్మాత్ అని చెప్పడంలో ఇంకొక అర్థం కూడా ఉంది. యజ్ఞ దాన తపక్రియలు, సేవలు, పూజలు, జపాలు, ధ్యానాలు ఇవన్నీ కూడా విశిష్టమైనవే. కానీ వీడన్నిటికంటే గీతా సారాన్ని అవగాహన చేసుకుని భక్తులకు దాన్ని అందించేటటువంటి ఆ సాధకుడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు. కారణం ఏంటి? దీనికి సమానమైన భగవత్కార్యం మరొకటి లేనే లేదు. మనం ఒక్కడే తరించడం కాదు కదా, ఇతరులు కూడా తరింపజేసేవాడే నిజమైన ఆచార్యుడు. స్వయం తరతి పరాం స్థారయతి, ఇది భక్తస్య లక్షణ. తను తరిస్తాడు, సంసార సాగరాన్ని తరిస్తున్నాడు, సాధన చేస్తూ ఇతరులకు చెప్పి ఇతరుల చేత కూడా తరింపజేస్తున్నాడు. అది గీతా ప్రచార విశేషం. కారణం ఏంటంటే అతనికి స్వార్థం అనేది ఉండదు. ఇది నా కోసం చేస్తున్నాను అని ఇప్పుడు అనుకోడు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు, భగవత్ప్రీతి కార్యాలనే చేస్తుంటాడు. దాన ధర్మాలు చేయడం, దీనుడికి సహాయం చేయడం, ఆర్తుడి యొక్క ఆర్తిని పోగొట్టడం, ఇలాంటివన్నీ కూడా సేవాభావ సేవాధర్మం. సేవాధర్మాన్ని మించిన తపస్సు ఏదీ లేదు. భజ అనే ధాతు యొక్క అర్థమయ్యేది కదా, భజ సేవాయాం. అంచేత అటువంటి సేవాతత్పరుడు, సేవాధర్మాన్ని మనస్ఫూర్తిగా ఆచరించేవాడు, త్రికరణ శుద్ధిగా చేసేవాడు నిజమైన భక్తుడు. అంచేత గీతా ప్రచారాన్ని మించి చేసేడు భక్తుడి కంటే ఇష్టమైన వాడు భగవంతుడికి ఇంకొకడు ఉండడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు అని చెప్పడంలో ఉద్దేశం అదే. ఏది దీనికంటే ప్రియమైన విషయం కాదు భగవంతుడికి. ఏ సాధన ద్వారా అయినా సరే గీతా ప్రచారం చేయాలి. మనం భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం, అందులో ఉన్న విశేషాలు అంతరార్థాలు తెలుసుకుంటున్నాం, ఆచరణలో పడడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆచరిస్తున్నాం. అది ఇతరుల చేత కూడా చేయించాలి. ఇతరుల చేత కూడా భగవద్గీత శ్లోకాలు అధ్యయనం చేయించాలి. పిల్లల చేత కంఠస్థం చేయించాలి. వాళ్ళకి తేలికగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి భావం. వాడికి విశేష అర్థాలు అవి అక్కర్లేదు. ఇది గీత ఆచరణ. అంటే భగవత్ప్రాప్తికి, భగవద్ అనుగ్రహ ప్రాప్తికి ఇంతకంటే విశేషమైన సాధన మరొకటి లేదు. అలా చేసేవాడే భగవంతుడికి ప్రియతముడు. భగవత్ సందేశాన్ని భక్తులలో భక్తిపూర్వకంగా విస్తృత ప్రచారం చేయడం సర్వోత్తమ సాధనం. దాన్ని భగవద్భక్తులు నిర్వహించాలి. అది శ్లోకంలో ఉన్న విశేషమైన సారాంశం. దేశ విదేశాల్లో భగవద్గీత ప్రచారం అనేది అద్భుతంగా జరుగుతుంది, చాలా అద్భుతంగా సాగుతుంది. విదేశాల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో భగవద్గీత పాఠ్యాంశ గ్రంథంగా కూడా ఉంది. మరి అలాంటి విశేషాన్ని మనం కూడా ఆచరణలో పెట్టాలి కదా. ప్రభుత్వం ఏదో చేయడం లేదు కాదు, ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు ఎందుకున్న ప్రతినిధుల సముదాయమే కదా. మనమే ప్రచారం మొదలు పెడితే అది ఇంకా వ్యాప్తం అవుతుంది. ప్రతి గృహంలోనూ భగవద్గీత గ్రంథం ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత చదివేవాళ్ళు ఉండాలి. దాని భావాన్ని అర్థం చేసుకుని చెప్పేవాళ్ళు ఉండాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా
గీతాశ్లోక పఠనం, గీతాశ్లోక పారాయణం, గీతాశ్లోక పాఠనం, పఠనం చదవటం, పాఠనం చదివించడం, గీతా అధ్యయనం, గీతా అధ్యాపనం, అధ్యయనం విమర్శపూర్వకంగా అంతరార్థాలతో సహా తెలుసుకోవడం అధ్యయనం, అధ్యాపనం అలా తెలియజేయడం అధ్యాపనం. ఆ విధమైనటువంటి గీతాధ్యాపకత్వం, గీతాధ్యయనం, గీతాధ్యాపకత్వం అందరూ చేయాలి. అదే భగవంతుడి యొక్క ఉద్దేశ్యం. ఇలా ఉండాలి భక్తుడు అని స్వామి నిర్దేశించారు ఈ శ్లోకంలో. ఇదానీ శబ్దరూపాణి. నా నిషేధార్థకం అవ్యయం, చ కూడా అది కూడా అవ్యయమే. తస్మాత్ దకారాంత పుంలింగ తచ్చబ్ద పంచమీ ఏకవచనాంత తస్మాత్ తాభ్యాం తేభ్య అతని కంటే అనర్థం. మనుష్యేషు అకారాంత పుంలింగ మనుష్య శబ్ద సప్తమీ బహువచనాంత రామశబ్దవత్ రామే రామయోహో రామేషు అలాగే మనుష్యే మనుష్యయోహో మనుష్యేషు మనుష్యులయందు. కశ్చిత్ చిత్ అనే పరిచయం చేసిన తర్వాత కహ అనేది కశ్చిత్ అవుతుంది. కశ్చిత్ కౌచిత్ కేచిత్ ప్రధానభక్తి ఏకవచనంత. మే దకారాంత త్రిశృంగేషు స్వరూప అస్మత్శబ్ద షష్ఠీ ఏకవచనంత. మమ మే అవయో నౌ అస్మాకం నహ ప్రియకృత్తమ ప్రియకృత్ ప్రియకృత్తర ప్రియకృత్తమ అకారాంత పునంగ ప్రియకృత్తమ శబ్ద ప్రథమైకవచనాంత రామశబ్దవత్ ప్రియకృత్తమ ప్రియకృత్తమౌ ప్రియకృత్తమాః భవిత భూతేలిట్ భవిత భవితారో భవితార ప్రథమ ప్రథమపురుష ఏకవచనాంత. నా నిషేధార్థకం భవిత అంటే ఉంటాడు అని అర్థం. నా భవిత అంటే ఉండబోడు. నా నిషేధార్థకం అవ్యయం. చ అది కూడా వ్యయమే కూడా. మే ఇంతకుముందు వచ్చింది మనకు దకారాంత త్రిశులింగేషు స్వరూప అస్మత్శబ్ద షష్ఠీ ఏకవచనాంత. మమ మే అవయో నౌ అస్మాకం నహ త్రిశులింగేషు స్వరూప అని రెండు సర్వనామశబ్దాలుగా చెప్తారు. అస్మత్శబ్ద యుష్మత్శబ్ద అస్మత్శబ్ద నేను యుష్మత్శబ్ద నీవు ఈ రెండు పదాలు త్రిషు లింగేషు స్వరూప అంటే పుంలింగ స్త్రీలింగ నమస్కారం సమానంగా అంటాయి. పురుషుడు చెప్పినా స్త్రీ చెప్పినా నేను నీవు అని చెప్పుకోవాల్సిందే కదా. తర్వాత తస్మాత్ దకారాంత పుంలింగ తచ్చబ్ద ఇంతకుముందు వచ్చిన పదం ఏది పంచమీ ఏకవచనాంత తస్మాత్ తాభ్యాం తేభ్య అన్య అకారాంత పుంలింగ అన్య శబ్ద ప్రథమైకవచనాంత సర్వనామ శబ్దాల్లో ఒకటి అన్య శబ్దం. అన్య అన్యౌ అన్యే ప్రియతర అకారాంత పుంలింగ ప్రథమైకవచనాంత రామశబ్దవత్ ప్రియతర ప్రియతరౌ ప్రియతరా భువి భూశబ్ద సప్తమీ ఏకవచనాంత ఊకారాంత స్త్రీలింగ భువి భువ్యో భువిషు భూషు భువి భువ్యో భూషు అనుకుంది. భువసు అని కూడా రూపాంతరం ఉంది. ఇదానీ శ్లోక పనుశ్చరణం. ఇప్పుడు శ్లోకాన్ని చదువుదాం ఒకసారి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ భవిత నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. అనంతరం సప్తతితమ శ్లోక. ఇప్పుడు 70వ శ్లోకం. అధ్యేష్యతే చయైమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. అధ్యేష్యతే చయైమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. శంకర భాషీశిష అధ్యేష్యతే నామ పఠిష్యతి యహ ఇమం ధర్మ్యం ధర్మాత్ అనపేతం సంవాదరూపం గ్రంథం ఆవయో తేన ఇదం కృతం స్యాత్ జ్ఞానయజ్ఞేన విధిజపోపాంశుమాన మానసానాం యజ్ఞానాం జ్ఞానయజ్ఞ మానసత్వాత్ విశిష్టతమ ఇత్యత తేన యజ్ఞేన గీతాశాస్త్రస్య అధ్యయనం స్తూయతే ఫల విధి ఏవ వా దేవతాది
విషయజ్ఞానఫలతుల్యం అస్య ఫలం భవతీతి. తేన అధ్యయనైన అహం ఇష్ట పూజిత స్యాం భవేమితి మే నామ మమ మతి నిశ్చయ. అర్జునుడితో చెప్తున్నాడు స్వామి, మన సంవాద రూపమైనటువంటి ఈ పుణ్యగ్రంథాన్ని, నరనారాయణుల సంవాదం సంవాద రూప గ్రంథమే కదా భగవద్గీత, ఈ పుణ్యగ్రంథాన్ని ఎవడు అధ్యయనం చేస్తాడో వాడు జ్ఞానయజ్ఞంతో నన్ను పూజించిన వాడు అవుతాడు. అతను చేసేది జ్ఞానయజ్ఞం, ఇది నా నిశ్చయం. ఇది విధియజ్ఞం, జపయజ్ఞం, ఉపాంశయజ్ఞం, వాటిని అన్నింటిలో గొప్పది ఇది. అంటే మనకు నాలుగు రకాల యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞం అంటే ఏమిటి? యజ ఆరాధనే, భగవంతుడిని భగవంతుడిని పూజించడం. అది మొదటిది విధియజ్ఞం, రెండవది జపయజ్ఞం, మూడవది ఉపాంశయజ్ఞం. ఉపాంశయజ్ఞం అంటే మెల్లగా చదువుతూ ఉండేటటువంటి విశేషమైన సేవ. తర్వాత మానస యజ్ఞం, ఇది మానసికంగా చేసేది. శాస్త్ర ప్రకారం అంగన్యాసకరన్యాసాలతో గీతను పారాయణ చేయడం విధియజ్ఞం. అలా కాకుండా భగవంతుడిని ధ్యానిస్తూ ఆ శ్లోకాన్ని రోజు కొన్నిసార్లు జపం చేస్తాను అని చెప్పి దాన్ని మంత్రంగా భావించి జపం చేయడం, ఆ శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండడం, అది జపయజ్ఞం. రెండవది ఉపాంశయజ్ఞం, మెల్లగా మంత్రస్వరంతో తనకు తాను, తను చదువుతున్నది తనకు మాత్రమే అర్థమయ్యేట్టుగా సుస్వరంగా గీతా శ్లోకాలను చదవటం ఉపాంశయజ్ఞం. తర్వాత మానసయజ్ఞం, మానసికంగా అంటే మనసులో ప్రతి శ్లోకాన్ని మనసులో చదువుకుంటుంటాడు, పైకి ఉచ్చరించడు. అలా చేయడం వల్ల ధారణలో ఉండిపోతుంటుంది ప్రతి శ్లోకం కూడా. ఇది మానసయజ్ఞం. వీటిలో ఉత్తమమైనటువంటిది ఏమిటి? ఈ నాలుగు రకాల యజ్ఞాల్లో ఉత్తమమైనది అధ్యయనం, అధ్యాపనం, గట్టిగా చదవటం, చదివించటం. అసలు ఇదంతా కూడా జ్ఞానయజ్ఞమే. జ్ఞానయజ్ఞంలో భాగాలు కదా ఇవన్నీ, విధియజ్ఞం, జపయజ్ఞం, ఉపాంశయజ్ఞం, మానసయజ్ఞం. ఈ నాలుగు విధాలైన యజ్ఞాలు కూడా జ్ఞానయజ్ఞంలో భాగాలే కనుక ఈ జ్ఞానయజ్ఞంతో గీతాశాస్త్రాన్ని సేవించేవాడు అత్యద్భుతమైన ఫలితాన్ని పొందుతాడు అని శ్లోకానికి భావం శంకరభాష్య విశేషం. ఇదానీ అస్మిన్ శ్లోకే పదవిభాగ. అధ్యేష్యతే ప్రథమం చ ద్వితీయం యహ తృతీయం ఇమం చతుర్థం ధర్మ్యం పంచమం సంవాదం షష్ఠం ఆవయో సప్తమం జ్ఞానయజ్ఞేన అష్టమం తేన నవమం అహం దశమం ఇష్ట ఏకాదశం శ్యాం ద్వాదశం ఇతి త్రయోదశం మే చతుర్దశం మతి పంచదశం. పునః పరిగణయామ, మళ్ళీ లెక్కబడదాం. అధ్యేష్యతే ప్రథమం చ ద్వితీయం యహ తృతీయం ఇమం చతుర్థం ధర్మ్యం పంచమం సంవాదం షష్ఠం ఆవయో సప్తమం జ్ఞానయజ్ఞేన అష్టమం తేన నవమం అహం దశమం ఇష్ట ఏకాదశం శ్యాం ద్వాదశం ఇతి త్రయోదశం మే చతుర్దశం మతి పంచదశం. పంచదశ పది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ. యహ ఇమం ధర్మ్యం ఆవయో సంవాదం అధ్యేష్యతే తేన చ అహం జ్ఞానయజ్ఞేన ఇష్టస్యాం ఇష్ట స్యాం ఇది మే మతి. పునః పరిగణయామ అన్వయక్రమం. యహ ఇమం ధర్మ్యం ఆవయో సంవాదం అధ్యేష్యతే ప్రథమాంశ తేన చ అహం జ్ఞానయజ్ఞేన ఇష్టస్యాం ఇది మే మతి. ఇది ద్వితీయాంశం. పదార్థోక్తి. యహ ఏ సాధకుడు ఎవడు ఇమం ఈ విధమైనటువంటి ధర్మ్యం ధర్మయుక్తమైన ఆవయో మన ఇద్దరి యొక్క అంటే నరనారాయణుల యొక్క సంవాదం సంభాషణ రూపమైనటువంటి ఈ గీతాశాస్త్రాన్ని అధ్యేష్యతే పఠిస్తాడు అధ్యయనం చేస్తాడు. పఠనం వేరు అధ్యయనం వేరు. పఠనం కేవలం చదువుకుంటూ పోవడం, అధ్యయనం అలా కాదు. పదవిభాగం అన్వయక్రమం పదార్థోక్తి భావం విశేషాంశాలు శంకరభాష్యం శబ్దరూపాలు ధాతురూపాలు ఇది అధ్యయనం. అలా ఎవడైతే చేస్తాడో తేనచ అతని చేత అహం నేను జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞం ద్వారా జ్ఞానయజ్ఞ జ్ఞానయజ్ఞం చేత ఇష్టహాస్యాం ఇష్టుణ్ణవుతాను
వాడికి నేను ఇష్టమైన వాడిని అవుతాను. వాడు నాకు ఇష్టుడు, నేను వాడికి ఇష్టుణ్ణి. ఇది మేమతి అని నా అభిప్రాయం. మతము అనే పదం కూడా దీంట్లోంచి వచ్చింది. సంస్కృతంలో పదాలకు విశేషమైన అర్థాలు ఉంటాయి. కులము అని ఉంది, కులము అంటే సముదాయము. మతము ఉంది, అభిప్రాయము. అసలు అర్థాలు అవి వ్యావహారికంగా కొంచెం అర్థాలు మారుతుంటాయి. పునః పరిశీలయామహ పదార్థోక్తి. యహ ఎవడు ఇమం ఈ విధమైనటువంటి ధర్మ్యం ధర్మముతో కూడిన ఆవయోహ మన యొక్క మన ఇద్దరి యొక్క సంవాదం సంభాషణ రూపమైనటువంటి శాస్త్రాన్ని భగవద్గీతను అధ్యేషతే అధ్యయనం చేస్తాడో, ఇది ఒక మొదటి వాక్యం. తేనచ వాడి చేత అహం నేను జ్ఞానయజ్ఞైన జ్ఞానమనే యజ్ఞాన్ని చేయడం ద్వారా ఇష్టస్యాం ఇష్టుణ్ణవుతాను, గౌరవించబడేవాడిని అవుతాను, నన్ను వాడు పూజించినట్టు అవుతుంది. ఇది అని మేమతి నా అభిప్రాయము. అర్జున, ధర్మయుక్తమైనటువంటి మన సంవాద రూపమైన గీతశాస్త్రాన్ని పఠించేవాడు, అధ్యయనం చేసేవాడు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజిస్తాడు అని నా అభిప్రాయం. అంటే స్వామి దీన్ని సంపూర్ణత్వానికి తీసుకొస్తున్నారు, ముగింపుకు వస్తుంది. ఇక్కడ ఆవయో సంవాదం ఇమం ధర్మ్యం ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఏమిటి ఇందులో? 68వ శ్లోకంలో చెప్పిన విశేషం మనం ఒకసారి చూడాలి. 68లో ఏం చెప్పారు స్వామి? ఎయి మం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మై పరాంకృత్వ మామే వైశ్యత్య సంశయ అని చెప్పారు. నాయందు పరమభక్తి కలిగి ఈ పరమగోప్యమైన గీతోపదేశాన్ని నా భక్తుల హృదయంలో భద్రంగా ఉంచేవాడు నన్నే పొందుతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పారు 68వ శ్లోకంలో. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ నరనారాయణుల మధ్య సంవాద రూపమైనటువంటి గీత అంశం. అందుకని ఆవయోహ సంవాదం ఇమం అని చెప్పారు. ఇది మన ఇద్దరి యొక్క సంభాషణ. ఇంకా మూడో వ్యక్తి లేడు. చెప్పేవాడు నారాయణుడు, వినేవాడు నరుడు. అది ధర్మబద్ధమైనది. అందుకని ఏం చెప్పారు దాన్ని? గీతాశాస్త్ర అధ్యయనము అని చెప్పారు. గీతా రహస్యాన్ని బాగా తెలుసుకోవడం, అదే గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేయడం, అర్థవంతంగా చదవటం. కేవలం మొక్కుబడిగా గబగబా చదువుకుంటూ పోవడం కాదు. కొంతమంది పారాయణ చేస్తుంటారు, చాలా వేగంగా వెళ్ళిపోతుంటారు. ఎవరో వెనకాల తనుగొస్తున్నట్టు తనుగొస్తున్నట్టు గబగబా 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 చదివిస్తుంటారు. ఆ పదాలు కూడా వినిపించవు స్పష్టంగా. మొక్కుబడికి చేయడం తప్ప ఏదో గీత వారాయణ చేసేస్తున్నాం, ఒక గంటలో పూర్తి చేసేయాలి. ఎందుకు? ఎవరికోసం చేయటం అది? దానివల్ల అర్థవంతం అవుతుందా? చదివాడుగా అర్థవాడికి వినిపిస్తుంది అర్థమవుతుందా? వినేవాడికి ఏమైనా వినిపిస్తుందా? స్పష్టంగా ఉభయత్ర నష్టమే. అది కాదు చేయడం, అధ్యయనం. అందుకనే పరమాత్మ స్పష్టంగా చెప్పారు ఈ శ్లోకంలో. అర్థవంతంగా ఆ శ్లోకం చదువుతుంటే దాని అర్థం వెంటనే స్ఫురించాలి. అలా స్ఫురించినప్పుడే అది గీత అధ్యయనం అవుతుంది. అది ఇక్కడ విశేషం, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా చేసేవాడికంటే ఇష్టమైన వాడు ఇంకెవడు ఉండడు అని చెప్పారు కదా స్వామి. అది గీతాధ్యయనం. అర్థవంతంగా చదవటం, దాంట్లో విశేషార్థాలు చూడటం, అర్థజ్ఞానాన్ని పొందటం, అవగాహన చేసుకోవటం, అందులో ఆచరణ అంశాలు ఏవైనా ఉంటే వాటిని ఆచరించడం, ఇవన్నీ కూడా అధ్యయనంలో అంశాలు. నిజమైన భగవద్భక్తులు చేయవలసిన పని ఇదే. అదే గీతాశాస్త్ర అధ్యయనం. గీతా శ్లోకాలకు అర్థం తెలుసుకోవడం, అర్థవంతంగా చదవటం, అందులో విశేషాలను తెలుసుకోవడం, ఇతరులకు చెప్పటం, అది అర్థవంతంగా చేయటం, అది గీతా శ్లోక పఠనం పారాయణం. ఈ రెండు కూడా అందులో భాగాలే. అలాంటి వాడు భక్తి విహ్వలు అడుగుతాడు. శ్రద్ధ భక్తి రెండు అతనిలో విశేషంగా ఉండడం వల్లనే ఆ పని చేయగలుగుతున్నాడు అని స్వామి అభిప్రాయం. అలాంటి వాడు నన్ను సేవించిన వాడే అని చెప్తున్నారు కదా. జ్ఞానయజ్ఞం చేసేవాడు నన్ను సేవించినట్టే. అంటే గీతాధ్యయన మహాత్మ్యం తెలుస్తుంది ఇక్కడ. గీతను అధ్యయనం చేయడం వల్ల కలిగే మహాత్మ్యాన్ని వ్యాసుల వారు ముందే మనకు చెప్పారు. భగవంతుడి యొక్క సగుణ రూపం, నిర్గుణ రూపం, సాకార రూపం, నిరాకార రూపం,
రెండింటి యొక్క భగవతత్వాన్ని తెలుసుకోవడానికి గీతా మహిమ అనేది కూడా చెప్పారు. అంటే జ్ఞానయజ్ఞం ద్వారా భగవంతుని సేవించిన వాడు జ్ఞానయజ్ఞ రూప సాధనాన్ని ఉత్తమమైనదిగా భావిస్తాడు. అన్ని సాధనల్లో ఉత్తమమైనది అదే. అదే మనకు జ్ఞానయోగం 4వ అధ్యాయంలో 33వ శ్లోకంలో చెప్పారు. అంటే జ్ఞానయోగంలో 33వ శ్లోకంలో స్వామి చెప్పినటువంటి విశేషం ఏమిటంటే, శ్రేయాన్ ద్రవ్యమే అధ్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 33వ శ్లోకం, శ్రేయాన్ ద్రవ్యమే అధ్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అర్జున, ద్రవ్యమయ యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం విశేషమైనది, కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే పరిసమాప్తవుతాయి అని చెప్పారు. అలాంటి విశేషమైన గీతాధ్యయనం గీతా జ్ఞానయజ్ఞం. గీతా సప్తాహాలు చేస్తుంటారు, గీతా జ్ఞానయజ్ఞాలు చేస్తుంటారు. అవన్నీ అర్థవంతంగా సాగితేనే ఉభయత్ర ఉపయోగం, చెప్పేవాడికి కానీ వినేవాడికి కానీ. అంచేత అటువంటి సాధన జరగాలి అని స్వామి చెప్తున్నారు. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా అనాయాసంగా మోక్షం లభిస్తుంది, చెప్పేవాడికి వినేవాడికి, అధ్యయనం చేసేవాడికి ఆ అధ్యయనాన్ని గ్రహించేవాడికి. అంచేత శ్రేయోభిలాషి ఎవడైనా సరే, శ్రేయోభిలాషి శ్రేయస్సును కోరుకునేవాడు తత్పరతతో భక్తి శ్రద్ధలతో గీతను అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. అది శ్లోకంలో ఉన్న విశేషమైన సారాంశం. ఇదానీం అస్మిన్ శ్లోకే శబ్దరూపాణి అధ్యేష్యతే ఆత్మనేపద భవిష్యత్తులురుట్ ఆత్మనేపద భవిష్యత్తులురుట్ ప్రథమపురుష ఏకవచనంత అధ్యేష్యతే అధ్యేష్యేతే అధ్యేష్యంతే వర్ధిష్యతే వర్ధిష్యేతే వర్ధిష్యంతే. ఆ విధంగా అధ్యేష్యతే అధ్యేష్యేతే అధ్యేష్యంతే అని చెప్పాలి. చ అవ్యయం కూడా అని అర్థం. యహ దకారాంతఃపునుగా యశ్శబ్ద ప్రథమయోగచనంత యహ యౌ ఏ ఇమం ఇమం ఇమౌ ఇమాన్ మకారాంత పుంలింగ ఇదం శబ్ద ద్వితీయకచనంత ఇమం ఇమౌ ఇమాన్ ధర్మ్యం అకారాంతఃపుంలింగ ధర్మ్యశబ్ద ద్వితీయకచనంత రామశబ్దవత్ రామం రామౌ రామాన్. ఆ విధంగానే ధర్మ్యం ధర్మ్యౌ ధర్మ్యాన్ సంవాదం అకారాంతఃపుంలింగ ద్వితీయకచనంత రామశబ్దవత్ సంవాదం సంవాదౌ సంవాదాన్. ఆవయో దకారాంత త్రిషు లింగేషు స్వరూప అస్మచ్చబ్ద షష్ఠీ ద్వచనంత మమ మే ఆవయో నౌ అస్మాకం నహ. ఇంతకుముందు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సర్వనామ శబ్దాల్లో యుష్మశబ్దం అస్మచ్చబ్దం ఈ రెండు కూడా, యుష్మశబ్దం అంటే నీవు, అస్మచ్చబ్దం అంటే నేను, ఈ రెండింటిలో కూడా ద్వితీయ విభక్తి చతుర్థ విభక్తి షష్ఠీ విభక్తి ఈ మూడు విభక్తుల్లో ప్రతి వచనంలో రెండేసి రూపాలుంటాయి. మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ ద్వితీయాభిభక్తి అస్మశబ్దం, త్వాం త్వా యువాం వౌ యుష్మాన్ వహ ద్వితీయాభిభక్తి యుష్మశబ్దం. అలాగే మహ్యం మే ఆవాభ్యాం నౌ అస్మభ్యం నహ అస్మశబ్దం చతుర్థీయభక్తి. అలాగే తుభ్యం తే యువాభ్యాం వాం యుష్మభ్యం వహ యుష్మశబ్దం చతుర్థీయభక్తి. ఇంకా మమ మే ఆవయో నౌ అస్మాకం నహ షష్ఠీయభక్తి అస్మశబ్దం. యుష్మశబ్దంలో ఎలా వస్తుంది షష్ఠి? తవ తే యువయో వాం యుష్మాకం వహ. ఈ విధంగా శబ్దరూపాలు బాగా పరిచయం చేసుకున్నట్లయితే మనకు కేవలం భగవద్గీతే కాకుండా రామాయణ భారత శ్లోకాలు పురాణాల్లో ఉన్న శ్లోకాలు చదవగానే వాటి అర్థం స్పష్టంగా అవగతం అవుతుంది. కారణం శబ్దరూపాలన్నీ మనకు పరిచయం అవుతున్నాయి కదా, అంటే అవి శ్రద్ధగా చూడాలి వాటిని కూడా. ఆవయో అస్మశబ్ద షష్ఠీ ద్వచనంత మమ మే ఆవయో నౌ అస్మాకం నహ జ్ఞానయజ్ఞేన అకారాంతఃపుంలింగ తృతీయకచనంత రామశబ్దవత్ రామేణ రామాభ్యాం రామై తద్వత్ జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞాభ్యాం జ్ఞానయజ్ఞై తేన దకారాంతఃపుంలింగ తచ్చబ్ద తృతీయకచనంత తేన తాభ్యాం తై అహం దకారాంత త్రిషులింగేషు స్వరూప అస్మశబ్ద ప్రథమేకచనంత అహం ఆవాం వయం. అదే యుష్మశబ్దంలో ఎలా వస్తుంది?
త్వం త్వాం త్వం యువాం యూయం అని అక్కడ వస్తుంది. ఇష్ట అకారాంతపునిగా ప్రథమ వచనంత ఇష్ట ఇష్టౌ ఇష్టా శ్యాం విధిలింగ్ అసభువి ఇచ్చేస్మాత్ ధాతు పరస్మైపద విధిలింగ్ ఉత్తమపురుష ఏకవచనాంత శ్యాం శ్యావ శ్యామ ప్రథమ పురుషులో స్యాత్ స్యాతాం స్యుహు మధ్యమ పురుషులో స్యాహ స్యాతం స్యాత ఉత్తమ పురుష శ్యాం శ్యావ శ్యామ ఇది అవ్యయం అని మే దకారాంత త్రిషులింగేశు స్వరూప అస్మశబ్ద షష్ఠీ ఏకవచనాంత మమ మే ఆవయో నౌ అస్మాకం నః మతి ఇకారాంత స్త్రీలింగ మతిశబ్ద ప్రథమే గోచనాంత మతి మతీ మతయ ఇదానీ శ్లోకపునశ్చరణం అధ్యేష్యతే చ యైమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతి. పునర్మిరామ ఆగామిని కార్యక్రమే ఏకసప్తమ శ్లోకస్య తథైవ ద్విసప్తమ శ్లోకస్య అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యః నరనారాయణయో దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి. ఇప్పుడు కరతల ముద్ర ప్రాణాయామం. కరతల ముద్ర ప్రాణాయామం లేదా కరతాళధ్వని ప్రాణాయామం, కరతల ముద్ర అని చెప్పచ్చు, లేదా కరతల పీడన ప్రాణాయామం కూడా చెప్పచ్చు. మనకి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయి. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా పాశ్చాత్య విద్య విధానం. మూలికా వైద్యం ఆయుర్వేద వైద్య విధానం. ప్రాణాయామ ప్రక్రియ ప్రత్యామ్నాయ ప్రాణాయామంతో రోగాలు నివారించుకోవడం, రాకుండా చేసుకోవడం, నియంత్రణ నివారణ, నివారణ పోగొట్టుకోవడం, వచ్చిన తర్వాత దాన్ని రాకుండా ఆపటం, నియంత్రణ పెరగకుండా, నివారణ నియంత్రణ రెండు కూడా ప్రాణాయామ ప్రక్రియల వల్ల సాధ్యమవుతాయి. ఇది రెండు చేతులు, ఇప్పుడు ఇది కూడా శూన్యకం, పూరకం, కుంభకం, రేచకం, రెండు చేతులు గట్టిగా రుద్దుకు బాగా తప్పుడు వచ్చేట్టుగా రుద్దుతూ ఉండాలి. శూన్యకం నుంచి నెమ్మదిగా చేతులు ఇలా పైకి తీసుకెళ్ళాలి. మళ్ళీ కొంతసేపు అక్కడ కుంభకం, మళ్ళీ రేచకం, శూన్యకం. విశేషం ఏంటంటే ఇందులో మనకు శరీరంలో చేతుల్లో అంటే పాదాల్లోనూ చేతుల్లోనూ కూడా అరచేతుల్లో కనిష్ఠిక చిటికిన వేలు, అనామిక ఉంగరపు వేలు, మధ్యమ మధ్య వేలు, తర్జని చూపుడు వేలు, అంగుష్టం బటన వేలు ఐదు వేలు ఉన్నాయి. రెండు చేతుల్లో పాదాలు ఉన్నాయి, పాదాల్లోనూ ఉన్నాయి. వీటి సంకేతం ఏంటంటే ఇది బుధస్థానం, బుధుడు. సప్తగ్రహాలు ఉన్నాయి, సప్తగ్రహాలు రెండు చేతుల్లోనూ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. బుధుడు, రవి, సూర్యుడు, శనైశ్చరుడు, బృహస్పతి ఈ నాలుగు చేతుల కింద ఇది అంగారకుడు, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ చంద్రుడు. మళ్ళీ ఒకసారి చూడండి. చిటికిన వేలు అంటే కనిష్ఠిక బుధుడు, దాని పక్క ఉన్న ఉంగరపు వేలు అనామిక, రవి సూర్యభగవానుడు ఆయన స్థానం, ఇది మధ్యమ శనైశ్చర స్థానం. తర్వాత ఈ చివర బృహస్పతి దేవగురువు ఆయన స్థానం. ఈ నాలుగిటికి కింద ఉబ్బెత్తుగా ఉన్నది అంగారక స్థానం. తర్వాత బటన వేలు కింద ఉబ్బెత్తుగా ఉన్నది శుక్రస్థానం. చిటికిన వేలు కింద ఉబ్బెత్తుగా ఉన్నది ఇది చంద్రస్థానం. చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తంలో చెప్తారు. చంద్రుడు మనఃకారకుడు. శుక్రుడు కళలలో నైపుణ్యానికి కారకుడు, ఎఫిషియన్సీ నైపుణ్యానికి కారకుడు. ఇంకా బుధుడు గుండె, హృదయ వ్యాధులు, గుండెలు రా గుండె వ్యాధులు రాకుండా రక్షించగలిగే శక్తి ఇక్కడ ఉంటుంది. అంటే గుండెకు సంబంధించిన నాడులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నాడులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కర్మేంద్రియాలకు సంబంధించిన నాడులు ఇక్కడ ఉంటాయి. చివర ఇక్కడ మేధస్సు, బృహస్పతి మేధస్సుకు కారకుడు, జ్ఞాపకశక్తికి ధారణాశక్తి అంటే నాడీ మండల వ్యవస్థ, దానికి సంబంధించిన నాడులు ఇక్కడ ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన నాడులు ఇక్కడ ఉంటాయి. నైపుణ్యానికి ఇక్కడ, సంకల్ప వికల్పాలకు ఇక్కడ. ఇప్పుడు వీటిని మనం
బాగా రుద్దాలి, అంటే పీడన చికిత్స, ఆక్యుప్రెషర్ పీడన చికిత్స. ఇది ఒక ప్రత్యామ్నాయ వైద్య విధానాలు. ఇదొకటి ఇక్కడి నుంచి తీసుకెడతాం. కళ్ళు మూసుకుని చాలా సుఖంగా చేయ, ఎవరైనా చేయొచ్చు, సరదాగా చేయొచ్చు, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే. కానీ కూర్చుని చేయాలి, తిరుగుతూ కూడా చేయొచ్చు కానీ కూర్చుని చేస్తే చాలా మంచిది. అద్భుతమైన చికిత్సా విధానం ఇది. రోగ నివారణకు, రోగ నియంత్రణకు, మానసిక శారీరక స్వస్థతకు అద్భుతమైన కరతలముద్ర ప్రాణాయామం అంటారు దీన్ని. అద్భుతమైన ప్రక్రియలు మనం చూసాం కదా. ముఖ్యమైన ప్రక్రియలు ఇవి, మిగిలిన ప్రక్రియలు తర్వాత చూద్దాం. శుభం భవతు, స్వస్తి.